మినీ వాటర్ ట్యాంక్ ట్యాంక్ బండ్లో గల్లంతైన నవీన్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రాత్రి 3 గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ కు బురద చెరువులోని చెత్త చెదారం ఆటంకంగా మారింది. రాత్రి వర్షం కారణంగా 3 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ను నిలిపివేశారు అధికారులు. గల్లంతైన నవీన్ బురదలో కూరుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భావిస్తున్నాయి. ఇక నిన్న కురిసిన వర్షం దాటికి పలు కాలనీలో నుండి ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇక అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చెరువు చుట్టూ జాలితో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, కానీ ఎక్కడా అలాంటి ఏర్పాట్లు అధికారులు చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. మాధవి, నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తపవన్ కాలనీలో ద్విచక్ర వాహనం పైన ఒక వ్యక్తి సమీపంలో ఉన్న నాలాలో పడిపోయాడు. అతను వెంటనే వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అయితే ఆ నాలాలో పడిన వ్యక్తిని పరిసర కాలనీకి చెందిన నవీన్ గా గుర్తించారు. అతన్ని ఆచూకీ కోసం ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి తపవన్ కాలనీ నుంచి నాలా మినీ ట్యాంక్ బండ్ సరూర్ నగర్ చెరువులోకి ప్రవహిస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ చెరువులోకి కొట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు. అర్ధరాత్రి 3 గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సహాయక చర్యలు కొనసాగించాయి. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ నవీన్ ఆచూకీ లభ్యం కాలేదు. ఇటీవల భారీగా అటు సరూర్ నగర్ చెరువులో గుర్రపడ్డెక్క మొలవడంతో పాటు ఇతర కాలనీల నుంచి కూడా అన్ని వ్యర్థాలు చెత్త నిండిపోవడంతో కొంతవరకు సహాయక చర్యలను ముమ్మరం చేయడానికి కొంత ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మళ్ళా అర్ధరాత్రి కూడా వర్షం కురవడంతో ఒకసారిగా తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్ ని ఆపివేశారు. కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం 7 గంటలకు తిరిగి ప్రారంభించారు. నవీన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు క్విక్ యాక్షన్ టీములు కూడా రంగంలో దిగాయి. అటు గజయితగాళ్ళను రప్పించి సరూర్ నగర్ చెరువు అంతా కూడా గాలిస్తున్నారు. అయితే నవీన్ బురదలో కూరుకుపోయి ఉండొచ్చు అని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వాళ్ళందరూ కూడా బురదలో సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. పరిసర కాలనీల ప్రజలందరూ కూడా సరూర్ నగర్ చెరువు వద్దకు చేరుకున్నారు. జరిగిన ఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా తపవన్ కాలనీ పైన అనేక సార్లు అధికారులతో మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమైందని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నవీన్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చెరువు వద్దకు చేరుకొని సహాయక చర్యలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. పవన్, ఈ వర్ష ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉంది? ఇదే విషయమే కాలనీ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు అనేక సార్లు మొరపెట్టుకున్నాం. జీహెచ్ఎంసీ అట్టడుగు స్థాయి అధికారి నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ వరకు కూడా తాము అనేక సార్లు మొరపెట్టుకున్నాము. ఇక్కడ ఏదైతే వరద ఉధృతి కారణంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కనీస ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. ఈ నాలాతో పాటు చెరువు చుట్టూత జాలీలు ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఇదే విషయమై తమ అధికారులకు అనేక సార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే ఈ దుస్థితికి కారణమైందంటూ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం జరిగిన దానితో పొరపాటు ఏమీ లేదు, వరద ఉధృతిని అంచనా వేయలేక నవీన్ పొరపాటుగా అటు నాలాలో పడిపోయి ఉంటాడన్న అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నవీన్ మృతదేహాన్ని వెలికి తీయడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.